వెల్కమ్ టు బీటెపెసర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నారంటే దాదాపు చాలామంది యూట్యూబ్ మనీ గురించి 1000 వ్యూస్కి ఎంత వస్తుంది అని ఆల్రెడీ చూసే ఉంటారు. అయినా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఎక్స్క్లూజివ్గా తెలుగు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి యూట్యూబ్ మనీ 1000 వ్యూస్కి ఎంత వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ని క్లారిటీ ఇవ్వడానికి కోసం. మీలో చాలామంది ఇంగ్లీష్లో వీడియోలు చూసింటారు. ఐ మీన్ వాళ్ళు ఏంటంటే ఆ యూఎస్ యూకేలో వ్యూస్ బట్టి వాళ్ళు చెప్పింటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ యూకేలో 1000 వ్యూస్కి మోర్ దాన్ $2 or even $5 కూడా వస్తాయి. అండ్ దెన్ మీరు హిందీలో తెలుగులో చూసింటే మీకు కాస్త ఐడియా ఉంటుంది, అంటే ఇండియాలో ఇంత మనీ అర్న్ చేయొచ్చని. కానీ నేనేంటంటే నా ఈ బీటెక్ ప్రసాద్ ఛానల్ని కేస్ స్టడీగా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బీటెక్ ప్రసాద్ ఛానల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం ద్వారా మీకు కంప్లీట్గా క్లారిటీ వచ్చే విషయాలు రెండు. ఒకటి, నేను ఒకవేళ తెలుగు యూట్యూబ్ ఛానల్ని మాత్రమే స్టార్ట్ చేయాలనుకుంటే, అంటే నా ఆడియన్స్ కేవలం తెలుగు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు చూసే ఆస్కారం లేదు అన్నప్పుడు నేను ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రొఫెషనల్గా ఎంచుకోవచ్చా. రెండోది ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్ని తెలుగు వాళ్ళు చూస్తే నాకు 1000 వ్యూస్కి ఎంత వస్తుంది, అండ్ దెన్ మంత్లీ ఎన్ని వీడియోలు చేస్తే ఎంత మనీ వస్తుంది అనే విషయాలు కంప్లీట్గా క్లారిటీ వస్తాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. నేను ముందుగా చెప్పినట్టుగా ఈ వీడియో అనేది ఎక్స్క్లూజివ్లీ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి యూట్యూబ్ మనీ మీద పర్ఫెక్ట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, స్టాట్స్లోకి వెళ్దాం. ఇది నా డాష్ బోర్డ్. నా బీటెక్ ప్రసాద్ ఛానల్ అనేది నేను 2016 ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను. ఇప్పటికీ దాదాపు 3 ఇయర్స్ అయింది. ఇందులో దాదాపుగా 353,000 వ్యూస్ ఉన్నాయి. ఇప్పటివరకు 88 వీడియోస్ చేశాను. నా వీడియోస్లో మెయిన్గా బుక్స్ గురించి లేదా ఆన్లైన్ మనీ గురించి ఉంటుంది. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, నా ఆడియన్స్ కంప్లీట్గా తెలుగు వాళ్ళు మాత్రమే. అదేంటి 3 ఇయర్స్ అయింది ఇంకా 3 ల్యాక్ వ్యూసే ఉందని మీరు చాలామంది అనుకుంటుండొచ్చు. నేను యాక్చువల్లీ బీటెక్ ప్రసాద్ ఛానల్ని అంత సీరియస్గా వర్క్ చేయలేదు ఫ్రెండ్స్, వేరియస్ వర్క్స్ ఉండడం వల్ల. నేను ఇంకో పెద్ద మిస్టేక్ ఏం చేశానంటే, నేను ఇందులో చాలా వీడియోస్ ఏం గ్యాడ్జెట్స్ కొనుక్కోకుండా జస్ట్ నార్మల్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్తో చేశాను. అందుకే నేను 88+ వీడియోస్ చేసినా కూడా నాకు చాలా తక్కువ రెవెన్యూ వచ్చింది. జస్ట్ 1 మంత్ బ్యాకే నాకు ఫస్ట్ పేమెంట్ చెక్ అనేది వచ్చింది $100. అందుకే నేను ఏం చేశానంటే, లాస్ట్ 5 to 6 వీడియోస్ నుంచి మంచి యూట్యూబ్ సెటప్తో నేను వీడియోలు చేయడం మొదలుపెట్టాను. నేను కూడా మీరు చెప్పేది ఏంటంటే, మీరు యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ కోసం కొంత మనీ ఇన్వెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చెప్తారు ఏంటంటే, మినిమం 50,000 పెట్టాలి అంటారు. నేనైతే అంత బడ్జెట్ లేదు కాబట్టి నేను జస్ట్ నా బడ్జెట్లో నేను యూట్యూబ్ గేర్ గురించి ఇన్ఫర్మేషన్ కొంచెం రీసెర్చ్ చేసి కొన్ని ప్రోడక్ట్స్ కొన్నాను. నేను వీలైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను అన్ని వీడియోస్ లాగానే నేను ఇన్ఫర్మేషన్ని మొత్తం రీసెర్చ్ చేసి లేదా ఇన్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ అయ్యాకనే వీడియో చేస్తాను. సేమ్ ఇప్పుడు కూడా అంతే, నేను యూట్యూబ్ యాడ్సెన్స్ నాకు డబ్బులు చేతిలో పడ్డాకనే వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, నీ వీడియో బిగినింగ్లో మెన్షన్ చేసినట్టుగా ఈ వీడియోని మీరు చూస్తే 2 పాయింట్స్ క్లారిటీ వస్తాయి. ఒకటి, మీరు యూట్యూబ్ తెలుగు ఛానల్ స్టార్ట్ చేస్తే దాన్ని ఒక ప్రొఫెషనల్గా ఎంచుకోవచ్చా. నెంబర్ 2, యూట్యూబ్ తెలుగు ఛానల్కి 1000 వ్యూస్కి ఎంత వస్తుంది. ఇప్పుడు మనం యూట్యూబ్ తెలుగు ఛానల్కి 1000 వ్యూస్కి ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, ఇది నా యూట్యూబ్ ఛానల్ డాష్ బోర్డ్. నేను దాదాపు 3 ఇయర్స్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు నాకు 353,000 పైనే వ్యూస్ ఉన్నాయి. కానీ నేను నాకు ఫస్ట్ టైం యాడ్సెన్స్ యాడ్ నుంచి నాకు డబ్బులు వచ్చింది $100. అప్పుడు నాకు 340,000 వ్యూస్ ఉండేవి. సో మీరు క్యాలిక్యులేట్ చూస్తే 340,000 వ్యూస్ బై 100 వేస్తే మీకు దాదాపు 3,400 వ్యూస్కి నాకు $100 వచ్చింది. $1 = 68 rupees ఫర్ నౌ. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పే క్యాలిక్యులేషన్ చూసి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను కంప్లీట్గా నా ఛానల్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఈ డబ్బులు మొత్తం నాకు 3 ఇయర్స్ నుంచి వచ్చిన రెవెన్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియోస్ చేసి వితిన్ 1 డేలో 3 ల్యాక్స్ వ్యూస్ వచ్చాయనుకోండి, మీకు సపరేట్ అమౌంట్ వస్తుంది. అది కూడా నేను కంప్లీట్ చెప్తాను, అందుకే మీకు ముందుగా చెప్పాను వీడియోని కంప్లీట్గా చూడండి. సో నాకు 3,400 వ్యూస్ గాను $1 వచ్చింది. సో మీరు యావరేజ్గా చూసుకుంటే యూట్యూబ్ మనకి $2 వరకు ఇస్తుంది పర్ 1000 వ్యూస్కి. మన ఏపీ తెలంగాణ, ఐ మీన్ మోస్ట్లీ ఇన్ ఇండియాలో యావరేజ్ వచ్చి $1.24 ఉంది. సో మీరు క్యాలిక్యులేట్ చేసి చూస్తే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ వీడియోస్ వితిన్ 1 డేలో 3 ల్యాక్ వ్యూస్ వచ్చాయనుకోండి, అప్పుడు మీరు చూడండి వితిన్ 1 డేలో 3 ల్యాక్ వ్యూస్ అంటే 1.24 × 300 ఏంటి, అప్పుడు మీకు ఎంత వస్తుంది $372 అంటే దాదాపు 25,296. అంటే మీరు చూస్తే పర్ మంత్ మీరు 1.5 మిలియన్ వ్యూస్ తేవగలిగితే ఈజీగా 1 ల్యాక్ అర్న్ చేయొచ్చు. ఇది యావరేజ్గా మాత్రం చెప్తున్నాను. చాలామంది 1.24 కాదు ఇంకా $2 కూడా వస్తాయి. అండ్ దెన్ మీరు ఇంకో విషయం ఏంటంటే, నేను ఈ కంప్లీట్ క్యాలిక్యులేషన్స్ అన్ని తెలుగు ఆడియన్స్ బేస్ చేసుకొని చెప్పాను. అదే మీ ఆడియన్స్ ఇంగ్లీష్ వాళ్ళు అయితే దాదాపు CPM అనేది $2 to $3 ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, మీరు తెలుగు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1000 వ్యూస్కి మీరు యావరేజ్గా $1.24 అర్న్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంకో పాయింట్కి వెళ్దాం. తెలుగు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ప్రొఫెషనల్గా ఎంచుకోవచ్చా? ఫ్రెండ్స్, నేను ఈ యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాదు వేరే ఛానల్స్ రన్ చేస్తాను, అలాగే వేరే బ్లాగ్స్ రన్ చేస్తుంటాను. సో వీటన్నిటితో నేను చేసిన మిస్టేక్స్ ఎక్స్పీరియన్స్తో కలిపి నేను కంప్లీట్గా మినిమం 10 మినిట్ యూట్యూబ్ ట్యూటోరియల్ అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియో వచ్చినప్పుడు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ బేసిక్ ఐడియా ఇస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మీరు మంచి కేటగిరీని ఎంచుకోండి ఫ్రెండ్స్, అంటే మీకు నచ్చింది తీసుకోండి. చాలామంది ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఏది ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వీడియోలు చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లక్ష్మీ సెంటర్ అనుకోండి, దాని మీద వీడియోలు తీయడం, కామెడీ వీడియోస్ తీయడం, లేదంటే న్యూస్ గురించి తీయడం. అంటే ఒక పర్టికులర్ ఉండదు, అలా చేయకోకుండా మీరు ఒక పర్టికులర్ నీచ్, అంటే మీకు నచ్చిన ఫీల్డ్ ఒకటి ఎంచుకోండి, దాని మీద మాత్రం వీడియోస్ తీయండి. నెంబర్ 2 ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సబ్స్క్రైబర్స్ రావడం, వ్యూస్ రావడం చాలా ఈజీగా ఉండేది. ఇప్పుడు కష్టమని కాదు, ఇప్పుడు ఏంటంటే కాస్త కాంపిటీషన్ అనేది ఎక్కువైంది. ఇంకోటి ఏంటంటే, బిగినర్స్ చాలామంది యూట్యూబ్ ఛానల్ని గివప్ చేసేది ఎందుకంటే యూట్యూబ్ అనేది ముందు యాడ్సెన్స్ అప్రూవల్ తొందరగా చేసేది. ఇప్పుడు ఏంటంటే మినిమం 4000 అవర్స్ వాచ్ చేయండి, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అనేది పైనే ఉండాలి, అప్పుడే మీకు యాడ్స్ అనేది డిస్ప్లే అవ్వడం మొదలు పెడతాయి. సో మీరు వాటి గురించి ఆలోచించుకోకుండా మంచి వీడియోస్ చేస్తే ఈజీగా 4000 అవర్స్ కాదు కదా, ఇంకా ఎక్కువ కూడా వితిన్ 3 మంత్స్లో మీకు వచ్చే అవకాశం ఉంటాయి. థర్డ్ ఏంటంటే, నేను చేసిన పెద్ద మిస్టేక్ ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే మనీ మేక్స్ మనీ, అంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తేనే డబ్బులు వస్తాయి. నేనేం చేశానంటే ఎందుకు కెమెరాలు అండ్ దెన్ మైక్రోఫోన్ల కోసం డబ్బులు పెట్టడం అని చెప్పి నార్మల్ సెల్ ఫోన్లు, నార్మల్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్తో వీడియోలు చేశాను. దాని ద్వారా నేను చాలా టైం వేస్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను వింటర్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ కూడా ఎంజాయ్ చేయకుండా ఇంట్లో కూర్చొని HTML CSS మీద నా ఈ ఛానల్లోనే దాదాపు 20 వీడియోలు చేశాను. దాని మొత్తానికి గాను నాకు 200 వ్యూస్ కూడా ఉండవు. ఆ వీడియో చూసిన వల్ల నాకు చాలా బాధ అనిపించేది. అందుకే నేను ఏం చేశానంటే మంచి యూట్యూబ్ సెటప్ కోసం కాస్త మనీ ఇన్వెస్ట్ చేశాను. అందుకే ఎవరైనా సరే యూట్యూబ్ బిగినర్స్ ఈ గ్యాడ్జెట్స్ కోసం ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాను. ఫ్రెండ్స్, చాలామంది ముందుగా చెప్పినట్టుగా ఈ సబ్స్క్రైబర్స్ వ్యూస్ రావటం లేదని గివప్ చేస్తుంటారు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, మీరు గివప్ చేయకండి. అంటే చాలామంది వ్యూస్ సబ్స్క్రైబర్స్ రావటం లేదని తొందరగా గివప్ చేస్తుంటారు. మీ కంటెంట్ బాగుంటే వ్యూస్ అనేది చాలా తొందరగా వస్తారు. నేను ముందుగా చెప్పినట్టుగా మీరు 1.5 మిలియన్ వ్యూస్ టార్గెట్ చేయగలిగితే ఈజీగా 1 లాక్ సంపాదించవచ్చు. సో ఏంటంటే, మీకు యాడ్సెన్స్ అప్రూవల్ కాలేదని లేదంటే సబ్స్క్రైబర్స్ తొందరగా రావడం లేదని గివప్ చేయకోకుండా మంచి కంటెంట్ డెలివర్ చేస్తుండండి. గ్రాడ్యువల్గా మీకు సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంటారు, మనీ కూడా రావడం మొదలవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీ యూట్యూబ్ ఛానల్లో యాడ్సెన్స్ ఎలా సెట్ చేయాలి, పిన్ వెరిఫికేషన్, ఇలాంటి డౌట్స్ ఉంటే నేను దాని గురించి కంప్లీట్గా ఆర్టికల్ రాశాను. నేను వీలైతే ఆ ఆర్టికల్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడికి వెళ్ళి చదవండి. ఒక ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఈ 1000 వ్యూస్ గురించి క్లారిటీ వచ్చింటుంది అనుకుంటున్నాను. మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను ముందు ఇంకా ఈ ఆన్లైన్ మనీ గురించి కొన్ని వీడియోస్